ఫీవర్ సర్వేస్ ఏదైతే మనం కండక్ట్ చేస్తూ ఉన్నామో అది ఎవ్రీ వీక్ కండక్ట్ చేయాలి చేయడమే కాకుండా అలాంగ్ విత్ వీక్లీ ఫీవర్ క్లినిక్స్ కూడా వారానికి ఒకసారి ఫీవర్ క్లినిక్స్ కూడా ఖచ్చితంగా జరిగించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇవన్నీ రెగ్యులర్ ఫీచర్గా జరగాలనేది గుర్తుపెట్టుకోండి తర్వాత ఏదైతే మనము ఐడెంటిఫై చేస్తామో వాటిని ఫాలో అప్ చేసే పరిస్థితి విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ రిజిస్టర్డ్ ఫర్ టెలిమెడిసిన్ అట్ ది 104 కాల్ సెంటర్తో ద్వారా ఎవరినైతే మనం డాక్టర్స్ని రిక్రూట్ చేసుకున్నామో వాళ్ళ ద్వారా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి మెయింటైన్ అ ఫాలో అప్ ఆన్ దర్ హెల్త్ స్టేటస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వెల్ సో ఖచ్చితంగా ఇది జరుగుతూ పోతూ ఉండాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పాడు చెప్తా ఉన్న అందరికీ కూడా సో మళ్ళీ థర్డ్ వేవ్ కూడా వస్తుందో రాదో తెలియదు బట్ వస్తుందని మనమైతే ప్రిపేర్డ్గా ఉండడంలో వచ్చే నష్టం లేదు సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ గేర్డ్ అప్ ఫర్ దిస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బికాస్ థర్డ్ వేవ్లో రకరకాలుగా చెప్పే వాళ్ళందరూ కూడా ఇట్ ఎఫెక్ట్స్ ద కిడ్స్ ఇట్ ఎఫెక్ట్స్ ద చిల్డ్రన్ అని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో ఇట్ ఈస్ ఆల్ ది మోర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ది కలెక్టర్స్ కీప్ దిస్ ఇన్ మైండ్ సో దీనికి సంబంధించి ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఖచ్చితంగా దే వుడ్ హ్యావ్ టు ప్రిపేర్ ఎ డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనీ పాసిబుల్ థర్డ్ వేవ్ ఖచ్చితంగా యూ నీడ్ టు ప్రిపేర్ ఎ డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ది ప్లాన్ ఆఫ్ యాక్షన్ పర్టిక్యులర్లీ వుడ్ హ్యావ్ టు బి ఫోకస్డ్ ఆన్ ట్రీట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ సో ఆ ట్రీట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్కు పీడియాట్రిక్ కేసెస్ కాబట్టి వాటి మీద స్పెసిఫిక్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు ఆల్సో ప్రిపేర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్స్ టు బి ఇంప్లిమెంటెడ్ ఓవర్ ద నెక్స్ట్ 2 మంత్స్ లో ఏ రకమైన ప్రిపేర్డ్నెస్కు సంబంధించిన ప్లాన్స్ మనం నెక్స్ట్ 2 మంత్స్కు ఏ రకమైన ప్లాన్స్ ప్రిపేర్ కావాలి ఏ రకమైన ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఉండాలి అన్నది నెక్స్ట్ 2 మంత్స్కు యూ నీడ్ టు కమప్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ ఆన్ దాట్ అండ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ దాట్ వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అడీక్వేట్ నెంబర్ ఆఫ్ ఐసీయూ బెడ్స్ స్పెషలీ ఇన్ టీచింగ్ హాస్పిటల్స్ మన దగ్గర ఉన్న ఏదైతే మెడికల్ కాలేజెస్ మన జిల్లాల్లో ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్ ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ టీచింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ టీచింగ్ హాస్పిటల్స్లో ఖచ్చితంగా యూ నీడ్ టు చెక్అవుట్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐసీయూ బెడ్స్ అక్కడ ఐసీయూ బెడ్స్ బాగున్నాయా లేవా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఆ ఐసీయూ బెడ్స్కు పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ కేర్కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఉందా లేదా ఒకవేళ లేకపోతే ప్లీజ్ మేక్ షూర్ దాట్ యూ ఫోకస్ ఆన్ దాట్ అండ్ యూ మేక్ షూర్ దాట్ దే ఆర్ ప్రాపర్లీ ఇన్ ప్లేస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కమప్ విత్ 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫర్ చైల్డ్ కేర్ ఇన్ 3 ప్రాంతాలలో తిరుపతిలో 2వది మీన్ కృష్ణా అండ్ గుంటూరు ప్రాంతాలలో 3వది విశాఖపట్నంలో ఖచ్చితంగా ఈ 3 కూడా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కింద ప్లాన్ చేయమని ఆల్రెడీ చెప్పడం జరిగింది ద హెల్త్ డిపార్ట్మెంట్ ఈస్ ప్లానింగ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు కోఆపరేట్ దేర్ టు మేక్ షూర్ దట్ దిస్ బికమ్స్ ఎ రియాలిటీ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ సో వాటికి సంబంధించి ల్యాండ్ అలాట్ చేయడము హెల్త్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడము హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ సిన్స్ తిరుపతిలో ఇలాంటిది కట్టాలని ఆల్రెడీ డిపిఆర్ తయారు చేశారు కాబట్టి మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇట్స్ జస్ట్ రిపిటేషన్ ఆఫ్ దోస్ డిపిఆర్స్ సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ఇమీడియట్లీ గో ఫర్ టెండర్స్ ఎస్ వెల్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ సో దట్ వర్క్ యాక్చువల్లీ స్టార్ట్స్ దర్ సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి రైతులకు సంతోషంగా వ్యవసాయం చేసే పరిస్థితిని క్రియేట్ చేయడం చాలా చాలా అవసరం సో దీనికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు మన తరపు నుంచి జరగాలి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ క్రాప్ బుకింగ్ అన్నది ఎఫెక్టివ్గా జరగాలి ఎందుకనంటే ప్రతి అవసరానికి
E-crop is the chitka. E-crop is the solution. Be it issuance of crop loans daggar nunchi, be it input subsidy ivadam daggar nunchi, be it insurance ivadam daggar nunchi, be it aa tarvata panta konugolu cheyavalsina paristhiti vaste panta konugolu chese paristhiti varaku kuda edanikaina kuda e-crop anedi the most important thing. So that being the case, that being the criteria, please make sure that e-crop booking is effectively done. E-crop booking anedi sarigga cheyakapothe collector ane vyakti fail ainadu ani cheppi bhavinchalsi vastundi. So please make sure that the collectors and the joint collectors take ownership on this program. You need to own this program. You need to own the e-cropping. You need to make sure that the quality is tested at your level, joint collectors level and the collectors level. Make sure that you personally inspect 10% at least of the e-cropping, so that quality is noted, so that quality is repaired in case quality is quality monitoring anedi jarugutundi. ఎందుకంటే ఎవ్రీ ఆర్బీకే స్టేజ్, ఎవ్రీ మండల్ స్టేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఖచ్చితంగా అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ మీటింగ్స్ కన్సిస్టెంట్గా జరుగుతూ ఉండాలి. త్రూ దేర్ హెల్ప్ అట్ ఆర్బీకే లెవెల్లో క్రాప్ ప్లానింగ్ జరగాలి.